हाई व्यूअर्स वेलकम टू सीता शर्मा हेल्थ एंड ब्यूटी मन हेल्थ टिप्स लो भागंगा प्रपंचव्याप्तंगा पंडे पंटल्लो बियम मूडो स्थानंलो उंटुंदी अलागे मोदटि रेंडु చెరుకు మొక్కజొన్న రైస్కి ఒక ఫుడ్ ఐటమ్గా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అన్నం ఉడికించిన నీటిని ఇండియాలో గంజి అనే పేరుతో తాగుతారు. గంజి కూడా ఎంతో ఆరోగ్యకరం. అయితే రైస్ని స్కిన్ కేర్లో కూడా వాడవచ్చని మీకు తెలుసా? అది ఎలాగంటే నిజానికి రైస్ వాటర్లో ఉన్న ప్రాపర్టీస్ వల్ల స్కిన్ కేర్ రొటీన్కి మంచి ఎడిషన్ అవుతుంది. రైస్ వాటర్లో ఉన్న మినరల్స్, విటమిన్స్, అమినో యాసిడ్స్ వల్ల స్కిన్ ఎంతో హెల్దీగా ఉంటుందంటున్నారు నిపుణులు. అలాగే రైస్ వల్లనే కాదండి, చాలా బ్యూటీ ప్రోడక్ట్స్లో రైస్ మెయిన్ ఇంగ్రీడియంట్గా ఉంటుంది. కొరియన్ స్కిన్ కేర్లో రైస్ వాటర్ని కంపల్సరీగా యూస్ చేస్తారట. రైస్ వాటర్ తయారు చేయడం చాలా సులభం. దీనికి మీకు కావాల్సిందల్లా బియ్యము, నీరు అంతే. అరకప్పు బియ్యం తీసుకొని శుభ్రంగా కడగండి. ఇప్పుడు అందులో 2 కప్పుల నీరు పోసి అరగంట నాననివ్వండి. ఇప్పుడు ఒకసారి చేత్తో మొత్తం తిప్పి ఆ నీటిని వడకట్టి ఎయిర్ టైట్ కంటైనర్లో పోసి ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఇలా చేసిన తర్వాత ఈ నీరు ఫ్రిడ్జ్లో వారం రోజుల వరకు నిల్వ ఉండాలి. ఈ నీటిని ఐస్ క్యూబ్స్ ట్రేలో వేసి పోస్తే కనుక అవి ఒక క్యూబ్స్లో తయారవుతాయి. వాటిని కూడా వారం పాటు ఫ్రిడ్జ్లో ఉండనివ్వాలి. ఆ బియ్యంతో మామూలుగా అన్నం వండేసుకోవచ్చు, కానీ ఆ నీళ్లు మాత్రము అలాగే భద్రపరచుకోవాలి. ఆ నీళ్లు ఎలా పనిచేస్తాయంటే ఫేషియల్ క్లెన్జర్ లాగా యూజ్ అవుతాయి. ఎలాగంటే రైస్ వాటర్తో ఫేస్ క్లీన్ చేస్తే కనుక ఫేస్ సాఫ్ట్గా యంగ్గా కనబడుతుంది. కొంత రైస్ వాటర్ ఒక కాటన్ ప్యాడ్ తీసుకొని దానితో ఫేస్ అంతా మసాజ్ చేసి గాలికి ఆరనివ్వండి. ఇలా రోజు అయినా చేయవచ్చు. టైం సరిపోదు అనుకుంటే కనీసం వారానికి 2 సార్లు అయినా చేస్తే కనుక మీ స్కిన్కి అవసరమైనంత విటమిన్స్, మినరల్స్ అందుతాయని నిపుణులు చెబుతున్నారు. చూసారు కదండి, ఒక రైస్ వాటర్లో కూడా ఎంతో స్కిన్కి మనకి మేలు చేసే గుణాలు ఉన్నాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.